గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వం మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇవ్వవలసిన ఫ్లాట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నా ఇల్లు నా సొంతమని నినాదంతో తెలుగుదేశం పార్టీ లబ్ధిదారులకు ముమ్మిడివరం నగర పంచాయతీని ముట్టడించి వారు నిరసన తెలిపారు. మరి సంవత్సరం 7 నెలల నుంచి కూడా మరి ఎక్కడ దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా మరి సుమారు 500 మంది చేత మరి 25,000 నుంచి 50,000 రూపాయల వరకు మరి కట్టడం జరిగింది. ఆ రోజు వారెవరికి కూడా మరి పిలిపించి ఇల్లు ఇస్తామన్న మాట ఎప్పుడు అడిగి చెప్పలేదు. మరి వాళ్ళందరూ కూడా చాలా తీవ్ర ఆందోళన చెందుతారు, ఎందుకంటే అందరూ అప్పులు చేసి ఇల్లు వస్తుందన్న ఉద్దేశంతో కట్టుకున్నారు. మరి ఈ ప్రభుత్వం మరి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి తుంగలో దొక్కి కేవలం మరి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికే జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తాడు. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి మరి ప్రజలందరూ కూడా చూస్తారు.